పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగం ఈ రెండింటిలో ఏది ప్రధానమైనది మీరు మీ అభిప్రాయం సార్? పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయం ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది సార్? వ్యవసాయం కూడా నీ సెల్ఫోన్లో ఉంది. మీ ఇంట్లో కరెంట్ వేయాలంటే అక్కడ పోవచ్చల్లా, ఇక్కడ మీరు మీ వ్యవసాయానికి పంప్ దగ్గర పోవచ్చల్లా. మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా మీటర్ ఆన్ చేయొచ్చు, మోటర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆ స్టేజ్కి వచ్చేసా. డ్రిప్ ఇరిగేషన్ పెట్టేస్తే ఇరిగేషన్ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసేయచ్చు. అన్ని కూడా మెకనైజేషన్ లో భాగంగా వ్యవసాయం కూడా చేసే అవకాశం వస్తుంది, దానికి ఎక్కువ ప్రోత్సహించాను. ఇంకొక పక్క ఇండస్ట్రీ, ఇండస్ట్రీ కూడా రెండు మూడు విషయాలు ఉన్నాయి. ప్లేస్ కావాలి కదండి, ఎన్నోట్రా ఈ పక్క తీసుకో. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎకానమీ అనేది మూడు సెక్టర్ల పైన ఆధారపడుతుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలాగే రెండు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్, మూడు సర్వీస్ సెక్టర్. ప్రపంచంలో అన్ని దేశాలు సర్వీస్ సెక్టర్ 70% ఎంప్లాయ్మెంట్, 70-75% ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో 70-75% రెవెన్యూ వచ్చేస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఐటీ ఒక సర్వీస్ సెక్టర్, బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు వచ్చే న్యూ ఎకానమీలో ఉద్యోగాలన్నీ సర్వీస్ సెక్టర్లు ఎక్కువ వస్తాయి. నేను అందుకనే ఆ రోజు ఆలోచించాను, వ్యవసాయం చేసే రైతు పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేయాలనుకున్నాను. తయారు చేశాను, ఆదర్శంగా తయారయ్యాను, కానీ చాలా ఇన్సెంటివ్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ఎందుకు విదేశ విద్య ఇచ్చానంటే ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మీరు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకైనా పోవాలంటే మీరు చదువుకునే శక్తి లేనప్పుడు మీకు ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయలు ప్రభుత్వమిస్తే సంవత్సరానికి 50 లక్షల కోటి లేకుంటే 5 కోట్లు 10 కోట్లు రూపాయలు తెలివితేటలు వస్తాయి. ఆ దారి పేద పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ పరిస్థితులు వచ్చాయి. కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా అవి కూడా గవర్నమెంట్ పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉంటే మీ సెల్ ఫోన్ ద్వారా లేకుంటే మీరు ఐటీ దగ్గర కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసి డబ్బులు సంపాదించుకునే శక్తి మీకు వస్తుంది. కాబట్టి వ్యవసాయం ముఖ్యం, వ్యవసాయం లేకపోతే తిండి లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఊళ్ళో కూర్చొని లేకపోతే ఇండస్ట్రీ తయారు చేయదు, ఫుడ్ కావాలంటే వ్యవసాయం జరగాల్సిందే. రెండోది మనం వాడే వస్తువులు కావాలంటే ఇండస్ట్రీ ఉండాల్సింది. ఈ రెండు ఉంటుంది సర్వీస్ సెక్టర్, మూడు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాంప్రహెన్సివ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.